ఇంగ్లండ్ తో సెకండ్ టెస్ట్ సందర్భంగా ఫీల్డ్ అంపైర్ తో గొడవకు దిగిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ అన్నారు మైదానంలో విరాట్ ప్రవర్తించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అహ్మదాబాద్ వేదికగా జరిగే డీఎన్ఏటు టెస్టులో విరాట్ కోహ్లీ ఆడకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు ఇంగ్లాండ్ తో మంగళవారం ముగిసిన సెకండ్ టెస్టులో టీమిండియా కెప్టెన్ జోరూట్ అవుట్ విషయంలో అంపైర్ నితిన్ మినీన తో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే మూడో రోజు చివరి సెషన్ లో అక్షర్ పటేల్ వేసిన బౌలింగ్ లో జోరౌట్ ఎల్బీడబ్ల్యూ కోసం భారత జట్టు అప్పీల్ చేసింది బంతి రూట్ ప్యాట్ కు వెనుక భాగంలో తగిలిన తర్వాత కీపర్ రిషబ్ పంత్ క్యాచ్ పట్టాడు ఫీల్డర్ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం నాటౌట్ గా ప్రకటించాడు దీంతో టీమిండియా కు వెళ్లగా లో బంతి బ్యాట్ కు తగలేదు కానీ ఆఫ్ స్టంప్స్ కు తాకినట్లు చూపించింది దాంతో థర్డ్ అంపైర్ అంపైర్ స్కాల్ గా ప్రకటించి ఫీల్డ్ అంపైర్ నిర్ణయం సరైందేనని ప్రకటించారు దాంతో అంపైర్ మీనన్ పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రూమ్ నుంచి రవిశాస్త్రి కూడా అవుట్ అయినట్లుగా సైగ్యలు చేశారు అయితే ఐసీసీ నిబంధనలు ఆర్టికల్ టూ పాయింట్ ఎయిట్ ప్రకారం మైదానంలో అంపైర్లతో వాగ్వాదానికి దిగిన అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన తప్పిదమే ఈ నేపథ్యంలోనే విరాట్ పై చర్యలు తీసుకోవాలని డైలీ మెయిల్ కు రాసిన కాలంలో డేవిడ్ లాయిడ్ పేర్కొన్నారు డేవిడ్ లాయిడ్ ఏమన్నారంటే ఒక జట్టుకు కెప్టెన్ గా ఉంటూ కోహ్లీ ఇలా ప్రవర్తించడం దారుణం ఫీల్డ్ అంపైర్ పైకి కోపంతో అలా దూసుకెళ్లడం కరెక్ట్ కాదు ఇంత చేసినా అతన్ని బయటకు పంపించలేదు అతన్ని అహ్మదాబాద్ టెస్ట్ ఆడకుండా నిషేధించాలి జెంటిల్మెన్ గేమ్ అని పిలుచుకునే క్రికెట్ లో కోహ్లీ చర్యల వల్ల ఇక్కడ కూడా రెడ్ ఎల్లో కార్డులు జారీ చేసే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది అలా చూసుకుంటే అంపైర్ పై కోహ్లీ కోపం వ్యక్తం చేసినందుకు గాను రెడ్ కార్డు చూపించి మూడు టెస్టులు బ్యాన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ క్రికెట్ కాకుండా మరే ఆటైనా కోహ్లీ తన ప్రవర్తనతో మైదానం వీడి బయటకు వెళ్లాల్సి వచ్చేది విరాట్ కోహ్లీపై చర్యలు తీసుకోకుండా మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ తన ఏసీ గదిలో ఏం పట్టినట్లు కూర్చున్నారు మూడున్నర రోజులైనా సరే ఈ ఘటనపై నోరు విప్పలేదు అని డేవిడ్ లాయిడ్ అసహనాన్ని వ్యక్తం చేశారు ఇక కోహ్లీ పేరు మీద ఇప్పటికే రెండు డీమెరిట్ పాయింట్లున్నాయి నిబంధనల ప్రకారం ఇరవై నాలుగు నెలల్లో ఈ డీమెరిట్ పాయింట్లు నాలుగుకు చేరితే సదరు క్రికెటర్ ఒక టెస్టు లేదా రెండు వన్డే టీ ట్వంటీలకు సస్పెన్షన్ కు గురయ్యే అవకాశం ఉంది